మాఘమాసంలో శ్రీపంచమి తరువాత వచ్చే మరొక పండుగ రథసప్తమి. దీనికి సూర్య సప్తమి అనే పేరు కూడా ఉంది. రథసప్తమి అంటే మన ప్రత్యక్ష దేవదేవుడు సూర్యుడు జన్మదినంగా చెప్తూ ఉన్నారు. సూర్యుడు జన్మించటమే కాదు, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెప్తుంది. రథసప్తమి రోజు నుండి వేసవి కాలం ప్రారంభమవుతుంది. జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే ఈ రథసప్తమి. ప్రపంచంలోని అన్ని జీవరాశులకు వేడి వెచ్చదనము, పాడి పంటలకు వెలుగుని ఇచ్చేవాడు భాస్కరుడు. సూర్యభగవానుడు త్రిమూర్తుల ఏకరూపమని సూర్య ఉపనిషత్తు తెలుపుతుంది. వేదకాలం నుండే సూర్య ఆరాధన ఉంది. సూర్యుడు నవగ్రహాలలో ప్రథముడే కాదు, ప్రధానం కూడా. ఆయన 12 రాశుల్లో సంచరిస్తూ జీవకోటికి శుభాశుభ ఫలితాలు కలిగిస్తాడు. రథసప్తమి నాడు చేసే స్నానాలు, పూజలు, దానాలు, తర్పణాలు, ముఖ్యంగా సూర్య నమస్కారాలు విశేష ఫలితాన్ని కలగజేస్తాయని పండితులు చెప్తున్నారు. ఈ రథసప్తమి రోజు నుండి స్త్రీలు నోములు నోచుకోవటం ప్రారంభిస్తారు. ఈ రోజు ఒక పరిపూర్ణ పర్వదినం. ఈ రోజున వ్రతం ఆచరించిన వారికి ఏడాది పొడవునా సూర్య ఆరాధన చేసిన ఫలితం లభిస్తుంది. అందున ఇది 1989 ఇటువంటి రథసప్తమి వచ్చింది. మళ్ళీ ఈ 2019 ఈ రథసప్తమి చంద్ర మంగళ రథసప్తమిగా మనకి ఇప్పుడు కనువిందు చేయనున్నది. ఈ రథసప్తమి మంగళవారం మరియు చంద్రునితో కూడి ఉన్నందువలన దీనిని చంద్రమంగళ రథసప్తమిగా పండితులు చెప్తున్నారు. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేయాలి. చాలామంది ఈరోజు నదులలో, చెరువులలో ప్రత్యేకంగా జిల్లేడు ఆకులు, రేగు ఆకులను భుజంపై లేదా తలపై పెట్టుకుని స్నానం చేస్తారు. సంక్రాంతి నుండి గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. కాబట్టి చాలామంది పిడకలను ఉపయోగించి ఆ మంటతో పొంగలిని తయారు చేస్తారు. ఆ తర్వాత సూర్యుని ఎదుట ముగ్గు వేసి చిక్కుడు ఆకులను అలంకరణగా పెట్టి ఆకులపై పొంగలిని ఉంచి నివేదన చేస్తారు. ఇలా చేయడానికి వీలు లేనివారు మీ గ్యాస్ స్టవ్ను శుభ్రంగా తుడిచి దానిపై పాలు పొంగించి సూర్యభగవానుడికి పరమాన్నం తయారు చేయాలి. స్వామివారికి పరమాన్నం అంటే చాలా ఇష్టం. అందులో కొంచెం ఎక్కువ పాలు, బెల్లం, నెయ్యి వేసి పరమాన్నం వండి చెరుకుతో తిప్పుతూ మీ కష్టాలన్నీ తొలగిపోవాలని సంకల్పం చేసుకుని బయట చిన్న రథం ముగ్గు వేసుకుని పసుపు కుంకుమలు చల్లి పూలతో అలంకరణ చేసి ఆ ప్రసాదాన్ని పెట్టి ధూపదీప నైవేద్యాలను చూపించి మీరు ప్రసాదంగా స్వీకరించటం వలన మీకు ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. మీకు ఎలాంటి శత్రువులు ఉండరు. ప్రత్యేకంగా సూర్యునికి రాగి పాత్ర ద్వారా ఆర్జాన్ని ఇవ్వటం, ఎర్ర చందనం, ఎర్ర పువ్వులతో అర్చన చేయటం ఈరోజు ప్రత్యేకతలు. కావున మీరు కూడా రథసప్తమి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ సూర్యభగవానుడి అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం పొంది ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.